అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ఇంచుమించు క్షమాపణ చెప్పాను బోరగడ్డ అనిల్ కుమార్. ఇంచుమించు కాళ్ళదారానికి వచ్చాడు, మామూలుగా కాదు. భయపడ్డాడంటే భయం కాదు, పోసుకున్నాడు అనమాట. ఒక 99 టీవీలో అనుకుంటా నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ ఆడపిల్లలు కానీ నేను ఎప్పుడు ఒక మాట అనలేదు, అనను. నేను అన్నట్టుగా మార్ఫింగ్ చేశారని చెప్పి మాట్లాడుతుంది వాళ్ళ. సరే ఒకసారి మనవాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది ఉంది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళ కూతురు గురించి నేను మాట్లాడలేదు. ఆ రోజే నేను సంజేసి ఇచ్చాను, ఇన్స్టాలో పెట్టాను. పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు మాట్లాడను కూడా. ఎందుకంటే నాకు ఇంట్లో ఐదుగురు చెల్లెలు ఉన్నారండి. నోటితో పూతి మాట మాట్లాడింది కాదు, దాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు, అది కట్ చేసి. దట్ ఈస్ వాట్. అండ్ నేను అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నా జన సైనికులకి, జనసేన అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా చెప్తున్నా. అబ్బే టైం దాటేసింది అబ్బా, నువ్వు ఆ స్టేజ్ దాటేసావు. నేను వివరణ ఇచ్చాను, వివరణ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి అనే స్టేజ్ నువ్వు ఎప్పుడో దాటేసావు, ఇప్పుడే కాదు. నెల మొన్నటి దాకా చిటికెత్తి పెట్రోల్ ట్యాంక్లు వేసుకొని వెళ్ళిపోతా, 5 నిమిషాల్లో లేపేస్తాను, 10 నిమిషాలు లేపేస్తాను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, నిన్న మొన్నటి దాకా, నిన్న కాక మొన్న కూడా మాట్లాడావు నువ్వు. పోలింగ్కి ముందు కూడా లైవ్ పెట్టి మాట్లాడావు కదా, పిరికితనం అంతే. మన వెనకాతలాడు ఎవడో ఉన్నాడు కదా అని చెప్పి జబ్బలు చదువుకుని ఏది పడితే అది మాట్లాడు. ఇవాళ ఆయన పరిస్థితే బాగాలేదు, ఎండింగ్లో ఉన్నాడు. నీ పరిస్థితి ఇది, నేను అందుకే అంటా కళ్ళు ఒక్కేసుకోకంటరా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాకండి. ఒకసారి నా విషయంలో కూడా అలాగే చేయడు. ఒకసారి నేను ఫోన్ చేశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తల పైన, వీడు ఒక ఇంటర్వ్యూలో వీడు చూసింది కాదు సచ్చింది కాదు, పోనీడు చూసాడే సచ్చాడు అంటే అది కూడా లేదు. పైగా వీడికి 5 చెల్లెళ్ళు, సరే వాళ్ళ గురించి మనం మాట్లాడదలుచుకోలేదు పక్కన పెట్టేసండి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడదలుచుకోవాలి పక్కన పెట్టేస్తాం. అయితే మహిళల పట్ల ఎంత అసభ్యంగా, ఎంత నీచంగా మాట్లాడాడంటే, వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తున్నారో, అక్కడ వ్యాపారం చేస్తున్నారో, అక్కడ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి నీకు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ సందర్భంలో నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను రికార్డ్ చేశాను, రికార్డ్ చేసి నేను పెద్ద అంత కూడా అనుకుంటున్నావు ఏంట్రా అంటే, మాట్లాడితే సిఐడి వాళ్ళు ఉన్నారు, ఇతను మాట్లాడాను ఎత్తాడు. సిఐడి అధికారులు ఉన్నారు నా పక్కనే, ఒకసారి నా ఛానల్లో ఉంటుంది, ఆడియో కూడా ఒకసారి వినాను, మీకు అర్థమవుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. నాకు మళ్ళీ ఫోన్ చేసి తెలిసిందే కదా, మనోడు ఫోన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అన్ని బూతులే ఉంటాయి, అటు నుంచి బూతులు మాట్లాడితే ఇటు నుంచి కూడా బూతులే మాట్లాడతాం ఖచ్చితంగా. సరే అది ఆ వీడియో నేను బయట పెట్టదలుచుకోలేదు, పెట్టలేదు కూడా. ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. జనరల్గా నేను ఎక్కువ వాట్సాప్ కాల్లో మాట్లాడతా, ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతా. ఆ తర్వాత ఏం చేశాడు అంటే, నా ఫోటో ఒకటి వేసేసి ఒక థంబ్నైల్ ఒకటి క్రియేట్ చేసి బోరుగడ్డ అనిల్ దెబ్బకి పారిపోయిన సంతోషం చెప్పి వేసాడు అక్కడ చెన్నైలో. నేను చెన్నై ఇప్పుడు వెళ్ళాను రా, నేను చెన్నై ఇప్పుడు వెళ్ళాను, అసలు నేను ఉండేది రాజమండ్రిలో ఉంటా, లేకపోతే హైదరాబాద్ ఉంటే రాజమండ్రి, లేకపోతే హైదరాబాద్, రెండు ప్లేస్లోనే ఉంటా. నేను చెన్నై ఇప్పుడు వెళ్ళి నాకు అర్థం కాల. సరే ఏదో పబ్లిసిటీ స్టంట్ వేసుకున్నాడు, ఆ వీడియో పెద్దగా ఎక్కడ వైరల్ అవ్వలేదు, పోవలేదు, వైరల్ అవ్వలేదు అనేది తీసుకొచ్చి మనంతటా మనం వైరల్ చేయడం దేనికి అని చెప్పొచ్చాను. అప్పుడు నేను కూడా స్పందించాల, మనం ఇది వీడు పెద్ద జోకర్ కాడు, వీడు పెద్ద కమీడియన్, వీడు వీడి వల్ల ఏం కాదు, పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ చాలా పిరుకోడు, వీడి వల్ల ఏం కాదు, సో వీడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు అని చెప్పే ప్రయత్నం చేసాం, చెప్పాం, క్లియర్ అక్కడ అయిపోయింది. ఆ తర్వాత వాడు ఎంత గించుకున్నా కానీ ఉపయోగం లేదు. ఆ తర్వాత కూడా పాపం పెద్దగా ఎవడో కూడా పిలవలేదులే, ఆ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు కానీ అట్లు కానీ ఇట్లు కానీ, ఆ తర్వాత కూడా పిలవాల. ఆ తర్వాత తగ్గించేశారు, పూర్తిగా తగ్గించేశారు. తర్వాత 1-2 యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చాడేమో కానీ తర్వాత ఆగిపోయాడు. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, నేను అనలేదని చెప్పేసాను. నువ్వు అనలేదని కాదు, నీ వీడియోలు అలా కొడితే కుప్పలు తెప్పలు వస్తాయి అలాగా. నువ్వు మహిళలను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడవని అన్నీ కూడా నువ్వు డిలీట్ చేయాలన్నా కానీ డిలీట్ అవ్వవి. మన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, నేను పెట్రోల్ ట్యాంక్ వేసుకొని వెళ్ళిపోతా, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తా, నాకు 5 నిమిషాలు చాలు, ఇలాంటి మాటలు మనం మాట్లాడాం కదా. సమాధానం చెప్పుకునే రోజు వచ్చేది కంగారు పడమాకు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి సంజయ్సి చెప్పడము, జనసైన్యం అడుక్కోవడము, ఒరే బాబు నన్ను ఏమనుకుంటారు బాబు, నా దాకా రామాకండి, నేను అలా అనలేదు, ఈ అడుక్కు తినే వ్యాపారాలు చేయమాక, ఏదైతే నిక్కచ్చిగా మాట్లాడేవో, పౌరుషంగా మాట్లాడేవో, ఎవరిని చూసుకుని అయితే ఎగిరెగిరి మాట్లాడేవో, అదే మాట మీద ఉంటుంది సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పు. అంత ఏమొద్ది, నేను ఎవడు ఇప్పుడు ఎవడో వ్యక్తిగతంగా కొడతాం అనట్లేదు, లేదంటే నీ మీద దాడి చేస్తాను చెప్పని ఎవడో అనట్లేదు. నువ్వు చేసిన వ్యాఖ్యలకి చట్టపరంగా, న్యాయపరంగా
ఏదైతే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో సమాధానం చెప్పుకుంది. కానీ ఈ లోపు కళ్ళు ఒక్కేసుకో మాకు, కంగారు పడ మాకు, ఇంకా అయిపోలేదుగా. అప్పుడే రెండో రోజు అనుకుంటేది, రిజల్ట్ వచ్చి రెండో రోజు కొంతమంది బ్లాక్ చేసుకుని పారిపోతున్నారు. ఇంక శ్రీరెడ్డి అయితే కనబడలేదు, అయిపోయింది. ఆ పంచప్రభాకర్ గారు అయితే మొత్తానికి ఎత్తేసుకున్నాడు, మొత్తం ఉన్న ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసేసుకున్నాడు. ఇంకెవడున్నాడరా బూతులు మాట్లాడి అనవసరంగా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడే వ్యక్తి అని ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్రంలో నువ్వు ఒక్కడమే కనబడుతున్నావు. సందర్భం లేకపోయినా సరే, మనం మాట్లాడిన సందర్భం కాకపోయినా సరే, పెద్ద మొగోళ్ళ కటింగ్లు ఇచ్చి పెద్ద బిల్డప్లు ఇచ్చేసి మనం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పిలిచేసి ఇంటర్వ్యూలు పెడతా కూర్చొని సోఫాలో కూర్చొని పెద్ద మొగోళ్ళ కాలు మీద కాలు వేసుకొని ఆడింట్లో ఆడవాళ్ళ గురించి వీడింట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే రేపు అన్న రోజున మీ ఇంట్లో మహిళల గురించి కూడా మాట్లాడతారు. అక్కడిదాకా తెచ్చుకోకని చెప్పే ప్రయత్నం నేను చాలా సందర్భాల్లో చెప్పాను నీకు. నా నెంబర్ బ్లాక్ చేసుకున్నాను, నిన్న కూడా ఫోన్ చేశాను వాడికి. చాలా రోజులు అయింది కదా మాట్లాడి, ఏం చేస్తున్నావు ఏంటని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి నిన్న కూడా ఫోన్ చేశాను. గాలి దగ్గర స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, నా రెండు నెంబర్లు బ్లాక్ చేసుకున్నాడు. ఇప్పుడు కాదు అప్పుడే బ్లాక్ చేసుకున్నాడు. నేను ఎప్పుడైతే చేశానో ఆ నెక్స్ట్ టైం తర్వాత మాట్లాడిన తర్వాతే బ్లాక్ చేసుకున్నాడు. ఎప్పుడు నేను ఎన్ని గంటలకు చేశానంటే అది ఆడి పరిస్థితి. ఆయన పెద్ద మనం పట్టించుకో అవసరం లేదు, ఆయన పట్టించుకొని ఆయన పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో నిన్న మధ్యాహ్నం 2:41 చేశా, సారీ 12:41 నిన్న మధ్యాహ్నం 12:41 చేశా. నా నెంబర్ బ్లాక్ తీడిగా అంటే మనకే భయపడిపోయి పోయేసుకుంటాను గాడు ఎక్కడ తెస్తాడు. సో ఆయన అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది భయపడిపోయాడు ఆల్రెడీ. ఆయన అలా వదిలేయడమే, అది పెద్ద కామెడీ పీస్ అంతే. అడొక కమెడియన్ అనమాట, హైప్ కోసం ట్రై చేసే వ్యక్తి అంతే, ఏం ఉండదు అక్కడ. నాకు బూతు మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ పైన మనకు ఒక హైప్ వచ్చింది, మనకు ఒక క్రేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పిలిచి మన ఎత్తున కిరీటం పెట్టేస్తాడు, కండువా కప్పేసి మన పార్టీలోకి ఆహ్వానించేస్తాడు. వచ్చారా బాబు నువ్వు మా పార్టీలోకి, నువ్వు మాకోవాక్స్ చెందినవాడు అని చెప్పేసి అని అక్కడి నుంచి ఏం ఉండదబ్బా. ఆయన వదిలేయడం బెస్ట్, అలాగా నేను కూడా చేయకపోతుంది కానీ సర్లే ఏదో ఏడుతున్నాడు కదా, అంతకాదు ఎంత ఎంతకాదు అంత అని చెప్పి ఎగిరాడు. ఇవాళ కాళ్ళదారానికి వచ్చేసాడు కదా, ఇక నుంచి అయినా కానీ అలాంటి వ్యాఖ్యలు చేయి మాకు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడుతుంటే రాజకీయంగా కూడా మాట్లాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు తప్పు అని చెప్పే ప్రయత్నం చేయి. వల్గర్ లాంగ్వేజ్ వాడు మాకు, దిగజారిపో మాక. దిగజారిపోయి మాట్లాడితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రోజులు మనకు ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉన్న రోజులు పర్వాలేదు నడిచిపోద్ది, కానీ ప్రతికూలత వచ్చిందంటే మనకు కష్టమైపోద్ది కదా మనకి. ఏమ్మా అది బాగా గుర్తుపెట్టుకో.